ఇకపోతే భూకుమ్మడి ఆరోపణలు గత 5 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు సలహాదారులు రీజనల్ కోఆర్డినేటర్ నన్ను ఒక్కడిని చేసి మూకుమ్మడిగా దాడు అనేక రకాలుగా సోషల్ మీడియా అనేక రకాలుగా విష ప్రచారం ముఖ్యంగా మిగతా ఆరోపణలంతా పక్కన పెడితే నా తమ్ముడు నెల్లూరు నగర శాసన సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు ఓ మాట అన్నారు నిజంగా బాధేసింది లేకుంటే అనిల్ కుమార్ యాదవ్ గారి మీద నేను మాట్లాడే ప్రశ్న మాట్లాడడం కూడా ఎందుకంటే మా మధ్యలో ఉన్నటువంటి బంధాలు అనుబంధాలు బంధుత్వం కన్నా ఎక్కువ రక్త సంబంధం కన్నా ఎక్కువ ఒకరికి ఒకరు దూరంగా జరిగినా ఒకరి మీద ఒక 4 రోజులు అలిగినా తిరిగి మళ్ళీ మేమందరం కూడా బాగుండేవాళ్ళమే ఈ రోజు రాజకీయంగానే దూరంగా జరిగాను కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు కాబట్టి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేను కాబట్టి మా మధ్య రాజకీయ బంధాలు ఉండకపోవచ్చు కానీ అనుబంధాలు మాత్రం ఈ జీవితకాలం అతనికి చెల్లిపోవు నాకు చెల్లి అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ నమ్మక ద్రోహం చేశావు జగనానికి నువ్వు చేసిన నమ్మక ద్రోహం నీ బిడ్డలకి శాపంలా తగులుతుందని అనిల్ కుమార్ యాదవ్ గారు మీడియా సాక్షిగా ఏమండి మాట్లాడలేదా చాలా పత్రికల్లో కూడా వచ్చాయి నేను నా ప్రియ తమ్ముడు అనిల్ కుమార్ యాదవ్ గారిని విమర్శించటం వివరణిస్తున్నా కాదంటే కొన్ని ప్రశ్నలకి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా సమాధానం చెప్పాల్సి అవసరం ఉంది తమ్ముడు అనిల్ కుమార్ యాదవ్ గారు నేను తప్పు చేసి ఉంటే నేను జగన్ గారికి నమ్మక ద్రోహం చేసి ఉంటే నన్ను ఈ ప్రభుత్వం అనుమానించలేదు అవమానించలేదు కేవలం పార్టీ నుంచి వెళ్లిపోవాలని ఆలోచనతో ఒక దుర్మార్గపు కుట్ర నేను చేశాను అనుకుంటే మీరు కాదు అనిల్ కుమార్ యాదవ్ గారు నేనే భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నా నేనే భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నా దేవుడన్న ప్రకృతన్న ఎంత నాకు విశ్వాసమో మీకు అందరికీ తెలుసు ఓ దేవుడా నేను గాని జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మక ద్రోహం చేసి ఉంటే నేను గాని కారణం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా జరగాలని నిర్ణయం తీసుకుని ఉంటే నేను చేసిన దాంట్లో తప్పు ఉంటే నన్ను సర్వనాశనం చేయి అని భగవంతుణ్ణి నేనే ప్రార్థిస్తున్నా రుద్రాక్ష చేత పట్టుకుని భగవంతుణ్ణి నేనే ప్రార్థిస్తున్నా ఈ రుద్రాక్ష చేత పట్టుకుని భగవంతుణ్ణి నేనే ప్రార్థిస్తున్నా ఓ దేవుడా నేను గాని జగన్ గారికి నమ్మక ద్రోహం చేసి ఉంటే నన్ను ప్రభుత్వం అనుమానించకుండా నేనే అనుమానిస్తున్నారు అని అబద్దాలు చెప్పి ఉంటే నేను తప్పు చేసి ఉంటే నేను పొరపాటు చేసి ఉంటే నాకు అవమానాలు జరగలేదు అనుకుంటే ఓ దేవుడా నన్ను నువ్వు శిక్షించని చెప్పని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అంతేకాదు నేను తప్పు చేయకుంటే మరెవరినో నాశనం చేయి వారి బిడ్డలను నాశనం చేయి కుటుంబ సభ్యులను నాశనం చేయి అని నేను మాట్లాడు నేను తప్పు చేయకుండా ఉంటే ఓ దేవుడా నాకు అండగా నిలబడు నేను తప్పు చేయకుంటే ఓ దేవుడా నాకు అండగా నిలబడు నేను తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా 100% నన్ను శిక్షించు తమ్ముడు అనిల్ నా బిడ్డలు నిన్ను అనిల్ అంకుల్ అని చెప్పుకుని కలవరిస్తారా అనిల్ 2014లో కాదు అనిల్ 2014లో ఎమ్మెల్యేగా గెలిచావు 2009లో నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు 90 ఏట్లతో ఓడిపోతే నా ఇద్దరు బిడ్డలు చిన్న పిల్లలు నా భార్య భోజనం చేయలేదు అనిల్ ఆ విషయం నీకు తెలుసు అనిల్ నా కుటుంబం నీ కుటుంబం వేరని నేను ఏ రోజు అనుకోలేదు అనిల్ మీరు ఒక మాట అన్నారు నిన్న నా మీద శ్రీధరన్న ఎత్తులు పైత్తులు వేస్తాడు నేను వేస్తానని తమ్ముడు అనిల్ ఈ క్షణం దాకా నీ మీద ఎప్పుడు నేను ఎత్తులు వేలా పై ఎత్తులు వేలా నువ్వేసావో నువ్వే చెప్తున్నావు ఎందుకు వేసావో నాకైతే తెలియదు కానీ అనిల్ ఏదైనా ఉంటే నన్ను మాట్లాడు అనిల్ ఎందుకంటే నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేవి ఖచ్చితంగా మాట్లాడాల్సిన బాధ్యత మీకుంది నువ్వు మాట్లాడొద్దన్నా కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు ఒకవేళ నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా వేరే పార్టీ అయినప్పుడు నాకు మాట్లాడక తప్పదు నేను పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడని తప్పులేదు అనిల్ కానీ బిడ్డలు ఏం చేశారు అనిల్ నా కూతుర్లకి పెళ్లిళ్ళు కూడా అయిపోయిన అనిల్ వాళ్ళు వేరే ఇంటి కోడళ్ళు అనిల్ వాళ్ళ గురించి ఎందుకు అనిల్ నేను మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా భగవంతుడు ప్రార్థిస్తూ ఉన్నా నేను తప్పు చేసి ఉంటే ఓ భగవంతుడా నన్ను నాశనం చేయి
నేను తప్పు చేయకున్నా ఉంటే ఎవరి నాశనం వద్దు, నాకు మంచి జై, నాకు అండగా నిలబడని చెప్తూ ఇకపోతే తమ్ముడు చెప్పాడు, ఈరోజు మేము ఇంత బాగున్నామంటే జగన్ గారి కారణం. ఎవరు కాదన్నారు అనిల్ గారు? ఒకటికి రెండు సార్లు జగన్మోహన్ రెడ్డి గారు నాకు బీఫారం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు బీఫారం ఇస్తే వందలాది మంది పార్టీ కార్యకర్తలు నాయకులు కష్టం చేస్తే దూరంలో వేలాది ప్రజలు ఓటేస్తే ఆ రోజు 67 గెలిచిన రోజు నేను గెలిచా, 175లో ఈరోజు 151 గెలిచిన రోజు నేను గెలిచా, నువ్వు గెలిచావు, సంతోషం. ఎవరు కాదన్నారు, నేనేమైనా కాదన్నాను. మరి నా మనసు విరిగింది, నేను చిత్తశుద్ధిగా అంకిత భావంతో పనిచేస్తే నన్ను అనుమానించారు, అనుమానించిన చోట ఉండకూడదు అని నిర్ణయం తీసుకున్నాను. అధికారాన్ని వదులుకొని నేను ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షంలో పోలా, అధికారాన్ని వదులుకొని ప్రతిపక్షంలోకి వచ్చాను. మరి నేను ప్రతిపక్షం అలవాటు లేకుంటే 5 ఏళ్ళు ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, ఆనాడే తెలుగుదేశం పార్టీని వెళ్ళి ఉంటే 5 ఏళ్ళు అధికారాన్ని అనుభవించవచ్చు. అని నాకు అధికారం కొత్త కాదు, అధికారం పాత కాదు, అధికారం ఇష్టంతో కూడుకుంది కాదు. నేను నికార్సుగా నిజాయితీగా 10 మంది ప్రజలకు మేళ్లు చేయాలా, నా వెంట నడిచే కార్యకర్తలు నాయకులు మేళ్లు చేయాలా అన్న తపనతో బతికామని ఆ విషయం నీకు కూడా తెలుసు. కాబట్టి నమ్మక ద్రోహం, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఓకే. కాసేపు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పింది నిజం అనుకున్నాను. 2 సార్లు బీఫారం ఇచ్చిన నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కారణంతో దూరంగా జరిగినా అది నమ్మక ద్రోహం. అయితే తమ్ముడు అనిల్ కుమార్ యాదవ్ గారు నిన్ను కార్పొరేటర్ చేసింది ఎవరు? తమ్ముడు అనిల్ కుమార్ యాదవ్ గారు నిన్ను కార్పొరేటర్ చేసింది ఎవరు? ఆనం వివేకానంద రెడ్డి గారు కాదా? 2009లో నీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించింది ఎవరు? ఆనం వివేకానంద రెడ్డి గారు కాదా? తమ్ముడు అనిల్ కుమార్ యాదవ్ గారు నేను చేసింది నమ్మక ద్రోహం. అయితే 2008లో నీకు కార్పొరేటర్ టికెట్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ టికెట్ ఇప్పించింది ఆన వివేకానంద రెడ్డి గారు కాదా? ఆనాడు నువ్వు కార్పొరేటర్ గా పోటీ చేస్తే జిల్లాలో ఒక సీనియర్ రాజకీయాల్లో ఉన్నా నీకు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేసింది ఈ అన్న కోటమిరెడ్డి సీతారెడ్డి కాదా? ఈ అన్న తప్పు చేసి ఉంటే అన్న శిక్ష వేయమని అడుగు, అన్న బిడ్డలు ఏం చేశారు తమ్ముడు అనిల్? మరి 2009లో ఆన వివేకానంద రెడ్డి గారు టికెట్ ఇస్తే దురదృష్టం, 90 ఓట్లతో ఎమ్మెల్యేగా ఓడిపోతే నువ్వు ఓడిపోయిన నాటి నుంచి నా భుజాలు వెక్కించుకుని నాకంటే వయసులో చిన్నవాడివైనా, నాకంటే రాజకీయాల్లో చాలా ఆలస్యంగా వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలని నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి బీఆర్ఎస్ గ్రౌండ్ దాకా అరిసింది ఈ అన్నే. తమ్ముడు అనిల్ గతం మర్చిపోయినావా, గుర్తులేదా? ఆ రోజు మనతో ఉన్నది కార్పొరేటర్లు ఇద్దరే, తమ్ముడు అనిల్, ఒకరు తాటి వెంకటేశ్వరరావు, మరొకరు రూప్ కుమార్ యాదవ్. వీరిద్దరే అధికార పార్టీ కార్పొరేటర్లుగా ఉండి అధికారాన్ని వదులుకుని నీకోసం వచ్చాం అనిల్. నేను చాలా గర్వంగా చెప్తాను అనిల్, 30-35 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నా, అనేక ప్రయత్నాలు చేసినా శాసనసభ్యుడిని కాలేకపోయాను. నా తండ్రి ఎమ్మెల్యే కాదు, తాత మంత్రి కాదు, 100 కోట్లు 1000 కోట్లు ఆస్తులుండే కుటుంబం కాదు, కష్టాలు నష్టాలు కన్నీళ్లు వచ్చే మామూలు సామాన్య కుటుంబం. అయినా 35 ఏళ్లుగా ఈ జిల్లా రాజకీయాల్లో జెండా భుజాన వేసుకుని పనిచేశా, ప్రజా ఉద్యమకారుడిగా పనిచేశా. ఎట్టకేలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు తొలిసారి అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా అనిల్ నేను కలిసి రాజకీయాలు ప్రారంభించిన తర్వాత సెంటిమెంట్ గా కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యాం, అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రి అయ్యారని చెప్పని. ఆ రోజు నువ్వు మంత్రి అయినప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు స్వాగతం పలికారో తెలియదు అని అనిల్ ఆలోచన చేయమ్మా. నెల్లూరు మీడియా కూడా తెలుసు ఈ అన్న ఏది, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నమ్మక ద్రోహం చేశాడు, ఆ యొక్క బిడ్డలకు శాపం తగలాలని మాట్లాడేవే ఈ అన్న అనిల్ కుమార్ యాదవ్ గారు. మిమ్మల్ని వేదాయపాడు నుంచి మద్రాసు బస్టాండ్ దాకా ఘనస్వాగతంలో ఊరేగించింది అనిల్ కుమార్ యాదవ్ గారు, కాస్త గుర్తుంచుకో. మీరు వివేకానంద రెడ్డి గారు టికెట్ ఇస్తే దూరం జరగటమే కాదు, శాసనసభ్యుడిగా ఓ మాట మాట్లాడావు జిల్లా ఆఫీసులో మీటింగ్ పెట్టి, ఇంటి మీదకొస్తా ఆనవాడ ఇంటి మీదకొస్తా నీ సంగతి తెలుస్తా. ఏం అనిల్ కుమార్ యాదవ్ గారు పెట్టలేదా మీడియా మిత్రులారా? గుర్తుందా గుర్తులేదా? గుర్తుంది, అందరూ గుర్తుంది కదా. మరి కార్పొరేటర్ టికెట్
పట్టించి గెలిపించి ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే ఆ తర్వాతే కదా అనిల్ ఎవరైనా నిన్ను గుర్తించింది మేమందరం కూడా నిన్ను కష్టం చేశాం నీ కోసం అంటే ఎమ్మెల్యేగా ఓడిపోయినో మళ్ళీ ఎమ్మెల్యేని చేసుకోవాలనే కదా మరి ఆ రోజు వివేకానంద రెడ్డి గారికి ఇంటి మీదకైనా పోతానని చెప్పి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను అనలేదు అనిల్ మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి పోతానని అనే ప్రశ్నే లేదు నాకు రెండు సార్లు టికెట్ ఇచ్చాడు నాకు మనసు కష్టం వేసింది దూరంగా జరగాలి అనుకున్నా ఏ విధంగానైతే అధికార పార్టీకి దూరంగా జరిగిన వ్యక్తులు ఎన్ని ఇబ్బందులు పడతారో తెలిసినా దూరంగా జరిగిన తమ్ముడు అనిల్ ఆఖరిదాకా మీతో ఉండి ఎలక్షన్ రెండు రోజుల ముందు ఒప్పందాలు చేసుకుంటే ఒప్పందాలతో రాజకీయాలు చేసేవాళ్ళమైతే మోసం చేసేవాళ్ళమైతే ఆఖరిదాకా పార్టీలో ఉండి అధికారాన్ని ఆఖరిదాకా వాడి ఆఖరి రెండు రోజుల ముందు పార్టీలో చేరొచ్చు అనిల్ వేరే పార్టీలో చేరొచ్చు అనిల్ ఆ పని మీ అన్న కోటమరెడ్డి సదరెడ్డి చేయలేదు అనిల్ సగర్వంగా చెప్పుకో ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు కోటమరెడ్డి సదరెడ్డి మాకు చాలా మేలు చేశాడు ఆఖరిలో వెళ్ళి మమ్మల్ని మోసం చేయకుండా ముందుగానే వెళ్ళిపోయాడని చెప్పారు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారి విజ్ఞత కొన్ని మాటల్ని నువ్వు కూడా తీసుకొని అని తెలియజేస్తూ పోతే ఈరోజు సాక్షి